హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వ్లాగ్ వచ్చేసి అసలు యాక్చువల్గా నైట్ స్టార్ట్ అయింది అనమాట. ఇది వచ్చేసి నిన్న నైట్ డిన్నర్కి చేశాను అనమాట, పూరి అనేటివి. నేను అది వీడియో షూట్ చేశాను ఫ్రెండ్స్. దాని తర్వాత వచ్చేసి మీకు నేను మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఈ క్లిప్ ఒకటి ఇక్కడ పెట్టాను, ఇది చూసేయండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే మొత్తం ఆల్రెడీ లంచ్ అంతా ప్రిపేర్ చేసేసాను అనమాట ఈరోజు. కాకపోతే ఇల్లు అంతా బోర్డ్ అంతా క్లీనింగ్ ఉందండి, ఇంకా అన్నీ సదురుకోవాలి, చాలా అంగడంగడగా ఉందన్నమాట. అదంతా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్లోకి వస్తే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న బెల్ బటన్ని కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా దాని తర్వాత పూరీలన్నీ చేసేసిన తర్వాత నేనేంటంటే మనకి ఇలాంటివి చేస్తే పిండి అంతా పడతాయి కదా, మళ్ళీ ఒకసారి స్టవ్ అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇది మాత్రం కంపల్సరీ. చూసారు కదా ఫ్రెండ్స్, మార్నింగ్ చాలా అడావిడిగా ఉందన్నమాట. అంతే, ఇల్లంతా చాలా ఆగంగా ఉందండి. ఇంక ఇదంతా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి నేను లివింగ్ రూమ్ నుంచి క్లీన్ చేస్తానండి, ఎందుకంటే ఇక్కడ సోఫా అవి నీట్గా సదిరామంటే ఎవరన్నా వస్తే కూడా నీట్గా ఉంటుంది కదా, అందు గురించి అని. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇక్కడ ఫోల్డింగ్ చేయాల్సిన బట్టలు ఉన్నాయి బోలుడని, ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇంకా కిచెన్ అయితే మరీ దారుణంగా ఉందండి, వంట అయితే మొత్తం అయిపోయింది, కాకపోతే అన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా అడావిడిగా చాలా ఆగంగా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను వాటర్ కాచి పెట్టేశాను, లేవగానే ఫస్ట్ గిన్నెలో వాటర్ కాచేస్తున్నానండి. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇంకా టీ పెట్టేశాను అనమాట. ఇక్కడ వంట అయితే ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోయిందండి ఈరోజు. ఇక్కడ వచ్చి చుక్క కూర పప్పు ప్రిపేర్ చేశాను నేను. అలాగే వచ్చి అమ్మ నిమ్మకాయ పచ్చడి పంపించింది అనమాట, ఇంకా అది కొంచెం ఉంది. అలాగే వచ్చి ఇంకా దోశలు కూడా వేసేసాను ఈరోజు, ఇంకా పిండి అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ అందరికి వేసి ఇచ్చేసానండి. మా హస్బెండ్ తినలేరు, ఒకవేళ తనకి కావాలంటే వేసిస్తాను, లేకపోతే ఇంకా ఉప్మా ఏదైనా ప్రిపేర్ చేద్దామని చూస్తున్నాను అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఓమా తులసాకు వాటర్ అండి. ఇవేంటంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వచ్చి మనం ఇంట్లో ఫ్యామిలీ అందరికీ తాగితే చాలా మంచిది, ఎందుకంటే ఇప్పుడు వాతావరణం కొంచెం చేంజ్ అవుతుంది కదా, దానివల్ల ఏంటంటే కొంచెం కోల్డ్ అలాంటివి రాకుండా ఉంటే ముందే జాగ్రత్తగా ఉండొచ్చు కదా, దాని గురించి అనమాట. కంపల్సరీ డైలీ ఇలా ఇస్తున్నాను ఇంట్లో. ఇవి మొత్తము మనం ఏంటంటే ఫుల్ గ్లాసుడు, పెద్ద గ్లాసుడు తీసుకుంటే అది సగం వరకు మరిగిపోవాలన్నమాట. అలా మరిగించుకున్న తర్వాత కొంచెం ఒక చిటికెడు పసుపు, కొంచెం చిటికెడు ఉప్పు వేసుకొని మనము వేడి వాటర్లో తాగేయడమే. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇక్కడ రాగి జావా ప్రిపేర్ చేశాను మా హస్బెండ్ కోసం, తొందరగా చల్లగా అవుతుందని ఇలా ఒక గిన్నెలో వాటర్ వేసి పెట్టేస్తాను అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, వంట అయితే మొత్తం అయిపోయింది, కాకపోతే కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ హాల్ అంతా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అంట్లు కూడా వస్తాయి, అవన్నీ తోమేయాలి. ఇవి ఇక్కడ టిఫిన్ చేసినవి అవి ఉన్నాయన్నమాట అంతే. ఇంకా మా హస్బెండ్ వచ్చి పూజ కూడా చేసేసారు, ఇంకా పూజ చేసి గుడికి వెళ్ళారనమాట. సరే ఫ్రెండ్స్, ఫస్ట్ ఏంటంటే హాల్ నుంచి క్లీన్ చేసేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది కదా కూర్చోడానికైనా కూడా. Thank you.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడంతా నీట్గా చేసేసానమాట. తర్వాత వచ్చేసి హౌస్ అంతా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలాంటివి అన్నీ చదివేసుకుంటే ఏమన్నా డస్ట్ ఉంటే వచ్చేస్తుంది కదా, దాని గురించి అన్నమాట. ఇవి మీకు గుర్తు, నా వీడియోలో కనుక ముందు కనుక చూసుంటే మీకు ఐడియా ఉంటుందండి. ఇప్పుడు నేను సోఫా పైన వేసినవి ఏంటంటే అది దివాన్ మీద సెట్ అన్నమాట. నాకు ఈ క్లాత్ బాగా అనిపించింది, ఇది సోఫాకి సెట్ చేస్తే కూడా బాగుంటుంది అనిపించింది, అందుగురించి నేను ఇలా సెట్ చేసి వేసాను అన్నమాట. ఆల్రెడీ ఏంటంటే కర్టన్స్కి వచ్చిన క్లాత్ అనేది కొంచెం మెగాస్టార్ నా దగ్గర ఉంది, వేరే కర్టన్ది. ఆ కర్టన్ తోటి ఇలా చిన్న పిల్లోస్ అనేటివి నేనే ఇంట్లో స్టిచ్చింగ్ చేసి కుట్టేసుకున్నాను అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇంకా మొత్తం క్లీన్ చేసేసాను అనమాట. ఫస్ట్ స్టవ్ క్లీన్ చేసేసాను, ఇంకా పప్పు అయితే ఇంకా కుక్కర్లోనే ఉంచానండి తీయాలి, ఇంకా గిన్నెలు అవి కడుక్కోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే దోశ పిండి అయిపోయింది, ఇంకా కొంచెమే ఉంది కదా అని చెప్పి నేను మళ్ళీ దోశకి నానబెట్టి పెట్టేసుకున్నాను అనమాట. దీంట్లో చూసారు కదా, మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి అది మిక్సీ పట్టేస్తాను. ఇప్పుడు టిఫిన్ అవి చేసిన గిన్నెలు అవి ఉన్నాయి కదా, టీ గిన్నెలు అవి ఉన్నాయన్నమాట, అవన్నీ కడిగేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా కిచెన్ క్లీన్ అయిపోతుంది కదా ఇప్పుడు మటుకైతే. ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ అంటే ఇంకా మళ్ళీ లంచ్ అది అయిన తర్వాత మళ్ళీ వస్తాయి, అది మామూలే. కాకపోతే ఇప్పుడు ఇవి క్లీన్ చేసేసామంటే మళ్ళీ ఆఫ్టర్నూన్కి కొంచెమే గిన్నెలు ఉంటాయి అన్నమాట అందుగురించి. ఇంకా దీని తర్వాత ఏంటంటే మీకు నేను మటన్ కర్రీ చూపిస్తానండి. అలాగే
ఇక్కడ ఏంటంటే మటన్ కర్రీ చూపిస్తానండి. కుక్కర్లో చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయేటట్టు చూపిస్తానమాట. నేను ఆల్రెడీ ఉల్లిపాయలు, ఇక్కడ పుదీనా, పచ్చిమిరపకాయలు అవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసేసానండి. నేను అప్పటికి ఇంకా వీడియో తీద్దామని అనుకోలేదు అనమాట, అందుగురించే నేను ఫస్ట్ మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇంకా తర్వాత ఏంటంటే తీద్దాం అనిపించింది. ఇదేంటంటే హాఫ్ కేజీ మటన్ అనమాట. మనకి కుక్కర్లో ఏంటంటే చాలా ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోతుంది కదా, అందుగురించే ఇంకా రోజు కుక్కర్లో వేసాను అనమాట. నేను ఇది పోయిన సండే రోజు షూట్ చేశానండి. ఇది చూసారు కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేస్తున్నాను. ఇంకా సాల్ట్ వేసేసిన తర్వాత కొంచెం మగ్గనిచ్చుకుందాం ఫ్రెండ్స్. ఇది కొంచెం మటన్ కదా, కొంచెం ఎక్కువగానే ఉడకాలి మనకి. నేను ఇదంతా వేసిన తర్వాత ఏంటంటే ఒక 4 విజిల్స్ మాత్రమే ఉడికిచ్చాను అనమాట, ఎందుకంటే మటన్ చాలా లేతగా ఫ్రెష్గా ఉంది అందుగురించని. ఇంకా ఇవి ఒక సైడ్ ఏంటంటే రైస్ కుక్కర్లో నేను బగారాకి రైస్ పెట్టేశాను అనమాట. మళ్ళీ ఇది లిడ్ కొంచెం పెట్టి కొద్దిసేపు ఉడికిచ్చాను అనమాట. నేను మటన్లో కంపల్సరీ మటన్ చికెన్ ఏమన్నా ఎగ్స్ అనేది యాడ్ చేస్తాను, ఎగ్స్ అనేటివి యాడ్ చేస్తాను అనమాట. అవి మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు అందరూ అందుగురించి. ఇంకా ఏంటంటే ఇక్కడ మటన్లోకి నేను చికెన్లోకి అయితే టమాటా ఎక్కువ యాడ్ చేయను ఫ్రెండ్స్, అసలు వేయను. మామూలుగా అయితే ఎప్పుడన్నా కొంచెం స్పెషల్గా ఏదన్నా చూస్తే చేయాలనుకుంటే తప్ప నేను రెగ్యులర్గా అయితే వేయను అనమాట. మటన్లోకి మాత్రం టమాటా లేకపోతే నాకు అస్సలు వండడం కుదరదు. నేను ఇక్కడ టమాటాలు 2 టమాటాలు ఏమో యాడ్ చేశాను. దాని తర్వాత వచ్చేసి మటన్లోకి మసాలా ప్రిపేర్ చేసుకున్నానండి. అదేంటంటే క్లిప్ మిస్ అయిపోయింది, నేను ఏమేమి మిస్ అన్నా మీకు చెప్తాను. ఇక్కడ వచ్చేసి కారం యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 2 స్పూన్లు కారం అనేది యాడ్ చేశాను అనమాట. కొంచెం నాన్ వెజ్లోకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. ఆల్రెడీ ఏంటంటే ఇంకా నేను కొంచెం కొబ్బరి పొడి, అలాగే జీడిపప్పు అవన్నీ మసాలా అంతా రుబ్బాను అనమాట. కొంచెం కారం మీకు ఇప్పుడు ఎక్కువగా అనిపిస్తుందేమో అవన్నీ వేసుకుంటాం కాబట్టి కారం కరెక్ట్గా లెవెల్గా వస్తుంది. అందుగురించి నేను 2 స్పూన్లు యాడ్ చేశాను. ఇక్కడ చూసారంటే 7-8 జీడిపప్పులు యాడ్ చేశానండి. అలాగే వచ్చి చిన్నది కొంచెం ఎండు కొబ్బరి యాడ్ చేశాను, కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర, అంటే 1/2 స్పూన్ అంతా కూడా వేయలేదు అనమాట ధనియాలు జీలకర్ర, అలాగే 4 లవంగాలు, 2 ఇలాచి, దాల్చిన చెక్క ఇవి మాత్రము కొంచెం వేయించి నేను మిక్సీ పట్టాను అనమాట. అదే పేస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ మటన్లో యాడ్ చేశాను. ఇది ఇలా మనం మసాలా వేసిన తర్వాత 5 మినిట్స్ ఇలా ఉడికించుకుందాము. తర్వాత దీంట్లోకి ఎంత వాటర్ పడతాయో చూసి యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మనకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వాటరు, లేదనుకుంటే కొంచెం నార్మల్గా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మటన్ కదా మనకి ఉడకాలన్నమాట. ఇప్పుడు మనం 3-4 విజిల్స్ పెట్టామంటే మనం వాటర్ వేసినవి సగం ఇంకిపోతాయండి. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ఫైనల్గా కొంచెం వాటర్ యాడ్ చేశాను, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసాను అనమాట. వేసేసి మూత పెట్టేశాను కుక్కర్కి. ఇది వచ్చేసి ఇంకా మసాలా వేసానండి, చికెన్ మసాలా, మటన్ మసాలా అవి ఉంటాయి కదా, అవి 2 రెండిట్లో ఏదైనా పర్లేదు. నా దగ్గర మటన్ది లేదని నేను చికెన్ది యాడ్ చేసేసాను అనమాట అక్కడ. ఇంకా అవన్నీ వేసిన తర్వాత మనము కుక్కర్ పెట్టేసుకొని 3 విజిల్స్కి నేను ఆఫ్ చేశాను. 3 విజిల్స్కి ఆఫ్ చేసిన తర్వాత కూడా కొంచెం వాటర్గా ఉందన్నమాట. అంత పులుసు ఎందుకు అప్పుడు ఆఫ్ చేశానంటే ఇంకొక విజిల్ పెట్టచ్చు, మనకి మటన్ చూస్తే తెలిసిపోతుంది కదా. ఇక్కడ నేను ఎగ్స్ అనేటివి యాడ్ చేయాలి దీంట్లో. ఇంకా ఎగ్స్ వేసేసిన తర్వాత మనం కుక్కర్ మూత పెట్టకుండా 5 మినిట్స్ స్టవ్ కొంచెం హైలో పెట్టి మనం ఉడికించుకున్నామంటే వాటర్ అనేది తొందరగా ఇంకిపోతుంది, మంచి గ్రేవీతోటి మన కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతే ఫ్రెండ్స్ మటను. నేను ఆల్రెడీ ఇంతకుముందు షేర్ చేశాను అనుకుంటా 1-2 సార్లు ఏమో. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే మొదటిసారి చూసే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇది వచ్చేసి దాని ఈవినింగ్ అనుకుంటా ఫ్రెండ్స్, ఆ రోజు ఫుల్ వర్షం వస్తుందన్నమాట. ఇంకా నేను వచ్చేసి ఇక్కడ ఆనియన్ పకోడీ అనేది ప్రిపేర్ చేశాను అనమాట.